ఈరోజు మనం ఇక్కడ గుంటూరు రోడ్లో ఉన్నాము. గుంటూరు రోడ్లో జూడియో షోరూమ్ ఉంది కదా, అక్కడ ఉన్నాం అన్నమాట. ఈ బ్రిడ్జ్ ఉంది, పోతురాజు కాలువ పైన బ్రిడ్జ్, ఆ పోతురాజు కాలువ పైన బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వీడియోలు తీద్దామని ఇక్కడ వచ్చాము. ఉట్టి కొట్టడానికి ఏదో ఉందంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉట్టి కొట్టేది ఏం లేదు, అందుకని ఇంక ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చి చికెన్ పకోడీ తింటున్నాము. ఇదిగోండి చికెన్ పకోడీ, చికెన్ పకోడీ తింటున్నాం అనమాట. ఇంకా నేను మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, మా బుడ్డోడు, వాడు నేను చికెన్ పకోడీ తింటున్నాము. మా వాడు నేను ఇద్దరం చికెన్ పకోడీ తింటున్నాం అనమాట. జుబేదా చికెన్ పకోడీ అండ్ లస్సీ కార్నర్ అనమాట, అక్కడ ఉన్నాం మేము. వాడు చూడొద్దు, ఇది ఇప్పుడు అక్కడ జూడియో కనబడుతుంది కదా, జూడియో అనమాట. ఇది గుంటూరు రోడ్డు, ఆ పక్కన కనబడే బిల్డింగ్ గుప్తాస్ మిడ్ టౌన్, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అంటే గుప్తాస్ వాళ్ళది. ఇటు సైడ్ వచ్చేసి బ్రిడ్జి, ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ పోతురాజు కాలువ పైన బ్రిడ్జ్ అనమాట. ఇంక ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఇక్కడ అన్నాయి, ఇక్కడ కుర్చీలు వేసి ఉన్నాయి. అది చికెన్ పకోడీ తిన్న తర్వాత ఇక్కడ నుంచి మేము క్రికెట్ చూడటానికి వెళ్తున్నాము. ఆ క్రికెట్కి చాలా దూరము, ఎక్కడో నాకు తెలియదు, కానీ వెళ్తున్నాము ఫైండ్ అవుట్ చేద్దామని. ఇది చూపి జూడియో, ఇది ఎక్కడ జూడియో ఉంది. జూడియో పక్కన ఏదో ఇంకో షాపింగ్ మాల్ ఒకటి వస్తుంది. ఇక్కడ జూడియో పక్కన ఇది చెన్నై షాపింగ్ మాల్ ఏదో వస్తుంది. ఇటు పక్క పెట్రోల్ పంపు నుంచి మనం స్ట్రైట్గా వెళ్తున్నాము. ఆ క్రికెట్ ఎక్కడుందో తెలియదు అమ్మా నాకు, ఆ క్రికెట్ ఎక్కడుందో తెలుసుకోవడానికి వెళ్తున్నాము. ఇటు పక్క ఇది అది గుప్తా స్క్వేర్ అనమాట, గుప్తాస్ ఇక్కడ గుప్తాస్ కాంప్లెక్స్ అది. మనం అలా స్ట్రైట్గా వెళ్తున్నాము. ఈ వీడియో మొత్తం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో ఏంటంటే మనం క్రికెట్ చూడటానికి వెళ్తున్నాం కాబట్టి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో, అక్కడ ఒక రహస్య ప్లేస్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. మనం ఇప్పుడు రైతు మా లైన్లో ఉన్నాము. ఇది గుంటూరు రోడ్డు, ఇది అందరికీ తెలుసు కదా. రైప్రియా ఇదిగోండి, రైప్రియా మాల్, రైప్రియా మాల్ అదిగోండి, రైప్రియా మాల్ అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఫంక్షన్ హాల్ పెట్టినట్టున్నారు. ఇటు సైడ్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ అంట, అది ఒకటి పెట్టినట్టున్నారు. ఇంతకుముందు లేదు ఇక్కడ, ఇప్పుడు చూపి రైప్రియా మాల్. రైప్రియా మాల్ ఇక్కడ ఇంతకుముందు చెట్లు ఉన్నట్టున్నాయి, ఇప్పుడంతా బాగా ఫ్రీగా కనిపిస్తుంది. రైప్రియా మాల్ ఈ రైప్రియా మాల్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడేం లేవు, ఇక్కడ ఇప్పుడు అన్నీ బిజీగా అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ పిజ్జా హట్ ఉంది, లోపల ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ సినిమా హాల్, మూడు సినిమా హాల్ ఉన్నాయి, మూడు థియేటర్స్. ఇక్కడ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలే, అంతకన్నా ఇంకేం ఉండదు. మన ఇప్పుడు ఇంకా స్ట్రైట్గా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ బస్సులు పెట్టున్నాయి. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు అండ్ క్రికెట్ ఆడుతున్నారు, మళ్ళీ బైక్స్ నేర్చుకుంటున్నారు, అన్నీ చాలా జరుగుతున్నాయి ఇక్కడ. అదిగో అదే ఏసీ బస్సు, ఏసీ బస్సు అంటే నువ్వు ఏసీ బస్సులు ఉంటాయా అని. అది హైదరాబాద్ బస్సు, హైదరాబాద్ విజయవాడ ఉన్నాయి, హైదరాబాద్ ఉన్నాయి, రెండు ఉన్నాయి అన్నావు కదా. ఇది A1 కన్వెన్షన్ హాల్, పైన కళ్యాణ మహోత్సవం, పల్లపాట ఏదో. ఇక్కడ నుంచి మనం గుంటూరు రోడ్లోకి వచ్చాము. గుంటూరు రోడ్ నుంచి హైవే ఎక్కుతున్నాము మనం. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది,
హైవే నుంచి ఆ బస్సులు వస్తాయి చూడండి. ఆ బస్సులు మనకి ఒకటి ఒంగోలు అనుంది, ఒకటి ఇది రాయచూర్ అనుకుంటా, ఈ టైం అదే వస్తుంది రాయచూర్. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది, ఈవినింగ్ 6:30 అయిందన్నమాట టైము. ఎక్కడ చూడండి, ఒంగోలు గడ్డ, డీజే అడ్డ. మనం ఎటు వెళ్ళాలి రా ఇప్పుడు? అటుగా క్రికెట్ దగ్గరికా? క్రికెట్ దగ్గరికి అయితే కొంచెం అడ్వెంచర్ చేయాలి, మరి చాలా దూరం వెళ్ళాలి క్రికెట్ దగ్గరికి. సరే వెళ్దామా? హరియాణ తిన్న దగ్గరే ఇదేమో బీబీఎం, బీబీఎం డిగ్రీ కాలేజ్, గంగమ్మ కాలేజీ. బోర్డు మార్చారు, పాత బోర్డు బాగుండేది. ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు ఇంట్లో. జెయింట్ వీలు అవన్నీ పెట్టారు ఇక్కడ. మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ ఆంజనేయ గుడి, ఈ గుడి కానీ మనం ఒకరోజు వీడియో తీయాలి లోపలికి వెళ్ళి. చాలా రోజు నుంచి అనుకుంటున్నాను తీయాలి. ఇదే అన్నమాట, ఇదే ఎంట్రన్స్. ఈరోజు కూడా ఫుల్ బిజీగా ఉంది. ఎంట్రన్స్ 100 రూపీస్ అంట, మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పారు. పాములు మెల్ల వేస్తారంట. ఇప్పుడు మన సింగపూర్ అక్కడ పాములు ఉంటాయి కదా, అలాగా పాముల్ని కూడా మెల్ల వేస్తారంట ఇక్కడ. నేను అనుకుంటున్నా అక్కడ కాదు మరి. మనం ఇప్పుడు క్రికెట్ చూడటానికి వెళ్తున్నాము. క్రికెట్ అంటే ఇదంతా, ఇదంతా ఈ కాలువ మొత్తం క్లీన్ చేశారు. ఇక్కడ అంతా క్లీన్ చేసి బాగుంది. ఇంతకుముందు అన్ని చెట్లు ఉండేది. ఒకసారి నాకు గుర్తేందంటే మన బాలకృష్ణ గారి సినిమా ఇక్కడ జరిగింది కదా ఓపెనింగ్, అప్పుడు ఈ రోడ్లన్నీ తిరుగుతా వెళ్ళాం అనమాట. ఇప్పుడు ఇది మొత్తం క్లీన్గా ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఇంతకుముందు చెట్లు ఉండేవి బాగా. సరిగ్గా చేస్తున్నావరా? ఇవన్నీ చెట్లు ఉండేవి, ఇప్పుడు చెట్లు లేవు చూడండి. మొత్తం ఖాళీగా ఉంది, బాగుంది. మొత్తం గ్రౌండ్ వాకింగ్ చేసుకోవడానికి ఇదంతా మంగమ్మ కాలేజీ, మంగమ్మ కాలేజ్ అనమాట. అని ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇటు ఒక రోడ్డు ఉంది, లెఫ్ట్ ఇటు వెళ్ళాలి మనం. మన ఇటే ఎట్లే వచ్చింది మనం ఇప్పుడు అక్కడ అయ్యప్ప సొసైటీ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం మనం. అయ్యప్ప సొసైటీ దగ్గరికి వెళ్ళి అక్కడ మావయ్య కొడుకు వాడు క్రికెట్ ఆడుతుంటే వాడి కోసమని వెళ్తున్నాము. వస్తుందారా క్రికెట్ మాట్లాడేది? నాకెట్ట తెలుసు అంటావా? అంతేగా, నాకెట్ట తెలుసు అని ఏదో మాట్లాడుతున్నావు, నేను పట్టుకొని ఉన్నా అంటావా? అంతేనా? ఇదంతా వెంకటేశ్వర కాలనీ. తెలిగిందా? ఇదంతా వెంకటేశ్వర కాలనీ అన్నమాట. ఇక్కడ టవర్ కడుతున్నట్టున్నారు, టవర్ కొత్తగా కడుతున్నారు. ఇది ఇది పవర్ కేబులా లేకపోతే ఏంటి? ఇది వెరైటీగా ఉంది. పవర్ కేబులే, దాన్ని నేను ఎప్పుడు చూడలేదు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు. ఆపు ఆపు. ఇక్కడ చూడండి, ఎక్కడానికి బాగా బలి పెట్టారు పైదాకా. మన బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో అలా కన్స్ట్రక్ట్ చేస్తారులా ఉంది. మాత్రం యునిక్గా ఉంది, మనం ఎప్పుడు చూడం కదా ఇలాంటివి.
ఏదో మేము వచ్చాము ఇటు చూస్తున్నాము. ఇక్కడ అంతా ఫ్యూచర్ ఒంగోలు, ఇదే పట్టుకో ఫ్యూచర్ ఒంగోలు అన్నమాట. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తే ఇంక ఇటువాడ ఏందిరా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటే ఇంక ఇక్కడ కాడ మొత్తం ఊరైపోద్ది. అరే సరిగ్గా పట్టుకొచ్చున్నాడా, ఇక్కడ ఏం తీరా, ఇట్లా పట్టుకోరా, అట్లా మధ్యలో పట్టుకోవాలి. అది అది ఎక్కడ ఉంది మన స్టాండ్? ఇక్కడ ఒక చర్చ్ ఉంది, తండ్రి సన్నిధి పరిశుద్ధ దేవుని ప్రార్థనా మందిరం ఒంగోలు. టెంపుల్ ఉంది, ఇక్కడ ఒక టెంపుల్ కాదు, ఇది టెంపులేనా? టెంపుల్. ఇక్కడ గొర్రెలు 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 గొర్రెలు. ఇక్కడ కూడా ఒక రోడ్డు వేశారు, కొత్తగా వేశారు ఇది, ఇంతకుముందు లేదు. నేను 1 ఇయర్ బ్యాక్ వచ్చాను ఇక్కడికి, అప్పుడు లేదనమాట. ఇక్కడ కూడా ఫ్లాట్స్ వేశారు చూడండి, ఇక్కడ అంతా మొత్తం బాగు చేశారు ఫ్లాట్స్. ఇటు బాగు చేశారు, ఇటు బాగు చేశారు, మళ్ళీ అటు బాగు చేశారు. ఇక్కడంతా చూడండి, అటుగా అటు బాగు చేశారు. ఇక్కడ కొనుక్కునే వాళ్ళు ఉంటే ఇక్కడ కొనుక్కోండి, డబ్బులు ఉంటే ఇక్కడ కొనుక్కోండి, ఇక్కడ కొనుక్కుంటే ఫ్యూచర్ ఉండేలాగుంది. ఇక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం గుడి ఉంది, అభయాంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఇది, ఓపెన్ చేస్తుందా చూద్దాం. ఓపెన్ చేస్తుంటే లోపలికి వెళ్దాం. వెనక అది ముందు అంటున్నారు, వెనక ఇది వెనక అటువైతే క్లోజ్ చేసింది అది. ఇక్కడ ఉన్నారు కొంతమంది, అదేనా పెద్ద. నువ్వు వీడియో తీయాలమ్మా, అవునా? వెనక్కి గుచ్చు, అయితే వెనక్కి గుచ్చుంది. గొర్రెల మంద బాగుంది తీరా, తీ బాగుంటుంది, పడవులే. పడవులేరా, రా అయితే అటు చూసి అటు వెళ్దాం. ఎక్కడ ఉన్నాడేమో కూర్చో, అయితే ఇట్లా వదిలేయచ్చురా నువ్వు, లేకపోతే దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకోవచ్చు. నీ ఏళ్ళు చిన్నవి కదా, నేను ఇది ఇది ఇసులో ఉంటుంది అనుకోవాలా? నేను ఇక్కడ ఇక్కడ అతుక్కుచ్చుకునేది ఉంటే నేను ఇది అసలు ఇది ఉంటుంది అనుకోవాలి. ఎట్లా పెట్టాలి, ఇట్లా బాగుందిగా. చెయ్యి నొప్పి పడుతుంది, చెయ్యి నా మీద పెట్టు. ఏమరా నాకు తెలియదు, ఆగురా అది ఉన్నాడే చూద్దాం. ఇటు కాకపోతే ఇంకొక చాట్ ఉంది, 2 చాట్లు ఉన్నాయి.
అదే ఇప్పుడు ఏమైందిరా, నాకు రోడ్లు తెలిసిలేరా? అది రోడ్డు అటు చేస్తున్నావారా నువ్వు? వస్తుందా రాత్రు? ఎంత కష్టపడి ఉపయోగమైందిరా. కనబడుతుందా అసలు రోడ్డు? ఇది వెంకటేశ్వర కాలనీ, లాస్ట్లోకి వచ్చాం మనం. వెంకటేశ్వర కాలనీ లాస్ట్లోకి వచ్చాము. ఎక్కడి నుంచి మనం స్ట్రైట్కి వెళ్తే ప్రగతి, అది ఇది మనిల్లు కాదు, ఇది మనిల్లు దాటిపోయింది. మనిల్లు దాటి చాలా దూరం వచ్చాం మనం. ఇక్కడ కాదు చూడు, ఎంత అలాంటి అలాంటి ఇల్లులు కడుతున్నారు. ఎక్కడ కాదు కట్టారు చూడు ఇల్లు. నరసింహస్వామి మైన ఇదే రోడ్లో కట్టారు. ఎక్కడ ఎక్కడ కాదు రోడ్డు వేశారు రా, బాగా వేశారు రోడ్డు. అది పాత ఇల్లు. ఇటు వెళ్ళచ్చు మనం, ఇటు వెళ్ళచ్చు అనుకుంటా. వెళ్ళచ్చు, ఎట్లా వెళ్తున్నావు? అది సెట్ అవుతుందా? నా మీద పెట్టరా?